మీ అందరి కోసం గిఫ్ట్ తీసుకొచ్చాం సార్. ఒక చిన్న గిఫ్ట్ ఉంది సార్ ఇందులో. ఇంత పెద్ద స్టార్స్ని పెట్టి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరు కలిపి ఒక సాంగ్ కావాలి, నాకు చాలా పెద్ద చెక్ పెట్టారు మా బాబీ. అమ్మో ఇంత పెద్ద సాంగ్ కొట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఇన్స్ట్రుమెంట్ దిగుమతి చేయాలి, ఎగుమతి చేయాలి, ఇంపోర్ట్ చేయాలి, బై చేయాలి, ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఒకటి దొరికింది, ఇది ఆల్రెడీ కొంచెం పాపులర్ కూడా అయింది. దీని పేరు ఏంటి తెలుసా, పబా పబా హ్యాష్ట్యాగ్ పచ్చని గొట్టం అని పేరు పెడితే పాపులర్ కూడా అయింది. నేను దీని గురించి చెప్పాను. ఇది ఒకసారి నేను గోవా వెళ్ళినప్పుడు మ్యూజిక్ షాప్స్ తిరుగుతున్నా, ఏ ఊరెళ్ళినా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటా తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ షాప్లో, చిన్న మ్యూజిక్ షాప్లో కిడ్స్ సెక్షన్లో, ఇది కిడ్స్ బోర్, ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ది, ఇది దొరికింది. అరే బాగుంది, ఊది కూడా అప్పుడప్పుడు తెచ్చా. ఓకే దీంట్లో ఒకే ఒక సౌండ్ వస్తుంది, ఇక్కడ దీని సౌండ్ వైబ్రేట్ అవ్వడం ఒక రబ్బర్ డయాఫ్రామ్ ఉంది, దాన్ని అక్కడక్కడ నొక్కి ఒక సౌండ్ క్రియేట్ చేశా. అండ్ ఇది కేవలం 250 రూపాయలు మాత్రమే 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 మాత్రమే. ఇందు మూలంగా అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, సంగీతం అనేది ఇన్స్ట్రుమెంట్లో ఉండదు, మన గుండెకాయలో ఉంటుంది. చాలామంది ఏం ఇన్స్ట్రుమెంట్స్ కొన్నారు, ఏం ఎక్విప్మెంట్ మార్చారు, ఏం వైర్లు కనెక్ట్ చేశారు, ఏం పీకారు, మన మనసులోంచి బయటకు వచ్చేదే సంగీతం. ఓకే అది సాంగ్తో ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ బాబీ సార్, సర్జీ ఫర్ యాక్సెప్టింగ్ ది సాంగ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ మాస్ మరాజ ఫర్ టేకింగ్ ది సాంగ్ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ మాస్టర్. దీన్ని అక్కడే కంగారు పడదు, నేను ఉన్నాగా. ఓకే నేను లేనప్పుడు కంగారు పడుతూ. ఓకే ఇది ఇది ఒకటే సౌండ్ వస్తుంది, నోట్ కూడా మారదు. దాని అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నొక్కితే అలా నొక్కుతూ నొక్కుతూ కనుక్కున్నా ఏంటి స్వరాలని. ఓకే మీ అందరికీ తెలియని విషయం కూడా చెప్పాలి, రాకండి, మీ అందరికీ తెలియని విషయం కూడా చెప్పాలి. ఇంకొంచెం ఎక్కువ క్లాప్స్ కొట్టడం వల్ల మీకు పోయేదే లేదు. లవ్ యూ సో మచ్ వైజాగ్. థ్యాంక్ యూ. అసలు మామూలుగా లేదు దేవి.